అమరావతిపై జగన్ మరో షాకింగ్ డెసిషన్, పబ్లిక్ రెఫరెండం కోరే అవకాశం. రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజాభిప్రాయం ద్వారా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అమరావతి విషయంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఈ విషయమై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రభుత్వానికి చెందిన కార్యాలయాన్ని కూడా ఒకే చోట ఏర్పాటు చేయకూడదని కూడా సీఎం జగన్ భావిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ అభిప్రాయం కూడా ఇదే రకంగా ఉంది. కానీ ఈ కమిటీ నిర్ణయాన్ని గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. విజయవాడ గుంటూరు మధ్య కృష్ణానది ఒడ్డులో రాజధాని నిర్మాణానికి పూనుకుంది. రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూముల వివరాలను ఇవ్వాలని సిఆర్డీఏ కమిషనర్ పి లక్ష్మీనరసింహంను సీఎం జగన్ ఆదేశించారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం స్వచ్ఛందంగా భూములను సేకరించిందా లేదా ప్రభుత్వం బలవంతంగా రైతుల నుండి తీసుకుందా అనే విషయాన్ని బయటపెట్టాలని సర్కార్ భావిస్తోంది. రాజధానిలో నిర్మిస్తున్న ప్రభుత్వ సంస్థల పక్కనే ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ఏ మేరకు స్థలాన్ని కేటాయించారనే విషయమై కూడా ఆ నివేదికలో ఇవ్వాలని సీఎం సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించారు. సిఆర్డీఏ కమిషనర్ నివేదికను సమర్పించిన తరువాత ఈ విషయమై సీఎం జగన్ ప్రజాభిప్రాయం కోరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.